చందుర్తి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లింగాల మల్లయ్య చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల అభివృద్దికి ఐదు వేలు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పెద్ద శ్రీనివాస్ కు అందజేశారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుని అన్ని రకాల సదుపాయాలు పాఠశాలలో సమకూర్చి పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత అని సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది తమ పిల్లలు బాగా చదువుకొని ఎదగాలని ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారని అలాంటి తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాథమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందటమే కాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు పిల్లల సర్వతోముఖ అభివృద్ధి జరిగేలా పిల్లల్లో జ్ఞానం సామర్థ్యాలు నైపుణ్యాలు పెంపొందించేలా శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందేలా మరియు పాఠశాల అభివృద్ధికి బలోపేతానికి నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పెద్ద శ్రీనివాస్ గారు మాట్లాడుతూ లింగాల మల్లయ్య గారు పాఠశాల శ్రేయోభిలాషి ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు గడ్డి తొలగించుటకు గడ్డి మందును ఉచితంగా ప్రతి సంవత్సరం ఇచ్చి పాఠశాల పరిశుభ్రతకు కృషి చేస్తున్నారు గతంలో మధ్యాహ్న భోజనం పిల్లలకు ప్లేట్లు పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రం దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్లు ట్యూబ్లైట్లు త్రాగునీరు సమకూర్చి పాఠశాల మరియు విద్యార్థుల అభివృద్ధికి వారి కృషి శ్లాఘనీయమైనదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు కడారి నరేష్ కటుకూరి ముఖేష్ రేకం రవి రొండి చంద్రకళ సుజాత పాల్గొన్నారు